నా ఫ్యాక్టరీ అమ్మే ప్రపోజల్ ని డ్రాప్ చేసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. మీ అభిప్రాయం ఎందుకు మార్చుకున్నారు? ఈ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఒక ఆయనతో పరిచయం అయింది మేడం. ఆయన మా బిజినెస్ లో 60% షేర్ తీసుకోవడమే కాకుండా మా ప్రొడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా తెప్పిస్తున్నారు. ఐ సీ, వెరీ గుడ్. నేను కూడా మీ ఫ్యాక్టరీ కొని అదే చేయాలనుకున్నాను. ప్రోడక్ట్ లోకల్ మార్కెటింగ్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారనుకోండి, రెండు వైపులా ప్రాఫిట్స్ బాగుంటాయి. ఎక్స్క్యూజ్ మీ, సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. హలేవరే బాబాయ్, రండి రండి. ఓ రాహు గారా, నమస్కారం అండి. నమస్కారం అండి, బాగున్నారా? ఏమాయ్, ఏమిటో నన్ను రమ్మని ఫోన్ చేశావుట, మీ పిన్ని చెప్పింది. అదే బాబాయ్, మొన్న రాయుడు గారి మనవని గురించి చెప్పారు కదా, ఆ సంబంధం గురించి కనుక్కుంటారేమోనని. అరే అప్పుడు నువ్వు వద్దన్నావు కదమ్మా, అందుకే నేను ఊరుకున్నాను. వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు. అలాగా? వాళ్ళు కాకపోతే వాళ్ళ తాతాడు సంబంధం ఇంకోటి. నా చెవిన వేసావుగా, ఇంకా నాకు వదిలేయమ్మా. మీరేమనుకోకపోతే మీరు మాట్లాడేది మీ అమ్మాయి పెళ్లి గురించేగా. అవును రావు గారు, నా ఉద్దేశంలో మీ అమ్మాయికి మా పార్ట్నర్ మోస్ట్ సూటబుల్ మ్యాచ్. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, పైగా బుద్ధిమంతుడు. ఇక ఫ్యామిలీ సంగతి అంటారా, అబ్బాయి తండ్రి దుబాయ్లో పెద్ద డాక్టర్, కాకపోతే తల్లి లేదు. అసలు విషయం ఏమిటంటే స్వశక్తితో దూసుకు వెళ్లే చక్కటి తెలివితేటలను కుర్రాడు. వివరాలన్నీ చాలా బాగున్నాయి, మరి ఇంతకు నువ్వేమంటావమ్మా? అలాగే బాబాయ్, రాణికి కూడా మాట చెప్తాను, తను చూడాలిగా. దాందే ఉంది, రేపు ఎలాగో ఆ అబ్బాయిని మా ఇంటికి లంచ్కి పిలిచాను. మీరు మీ అమ్మాయి వచ్చారంటే అతను చూసినట్టు ఉంటుంది, నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఇది బాగానే ఉంది కదమ్మా. నేను ఎక్కడికి రాను, ఎవరిని చూడను. చూడు బేబీ, నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తానను, నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ని కాదు. బిజినెస్ లోను లైఫ్ లోను ఐఎమ్ మోర్ ప్రాక్టికల్. సో నువ్వు నాతో వస్తున్నావు. వచ్చినా వాడు నాకు నచ్చలేదంటాను. నచ్చవలసింది నీకు కాదు, అతనికి. కానీ చేసుకోవాల్సింది నేను. చేయించేది నేను. అంటే నేను సుఖపడటం నీకు ఇష్టం లేదా? బేబీ, నువ్వెలా సుఖపడగలవు? నీకంటే నాకు బాగా తెలుసు, నేను నీ కన్నతల్ని కానీ శత్రువుని కాదు. కానీ నాకు అలాగే అనిపిస్తుంది. డోంట్ టాక్ రబిష్, నో ఆర్గ్యుమెంట్స్, గెట్ రెడీ. మా వారికి ఆలోచన ఎలా వచ్చిందో గానండి, అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి. నాకు కావాల్సింది కూడా అదేనండి. అబ్బాయి ఇంకా రాలేదా? అడుగు, మాటల్లోనే వచ్చాడు. అటు చూడు, అతను కొంచెం మాధవ్లా లేడు. లేడు లేడు, అడ్డమైన ప్రతివాడు మాధవ్లా ఎందుకుంటాడు? మాధవ్లా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో. నేనేం పసిపిల్లని కాదు, ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు. హలో వివేక్. హలో, కూర్చో. థ్యాంక్ యూ. ఈవిడ ప్రమీలాదేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ఈ అమ్మాయి వారమ్మాయి, పేరు రాణి. స్వీట్ నేమ్. హలో. హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అని అమ్మాయిని అడుగుతావు ఏమిటి వివేక్? హౌ ఈజ్ షీ అనేది నువ్వు చెప్పాలి. ఓ, షీ ఇస్ ఫైన్ అంకుల్. ఎనీవే, ఐఎమ్ సారీ ఆంటీ, దారిలో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 2 మినిట్స్ లేట్ అయింది. ఇట్స్ ఓకే. చూడు బాబు, ఒక మనిషి సక్సెస్ కి పంక్చువాలిటీ ప్లానింగ్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. యు ఆర్ రైట్ ఆంటీ. గడిచిన నిన్న అనేది క్యాన్సిల్ చెక్ అయితే రేపు అనేది ప్రామిసరీ నోట్, ఈ రోజు అనేది రెడీ క్యాష్. అందుకే టైం మేనేజ్మెంట్ లో టుడే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు రాక్ఫెల్లర్. ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగాను ఆశ్చర్యంగాను ఉంది. మీతో పోలిస్తే నాలెడ్జ్ లో నేను చాలా చిన్నవాడిని ఆంటీ. బాగుంది, మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది. ప్రమీలాదేవి గారు, మా ఇల్లు చూడకూడదు ఒకసారి? ఓ ఎస్. నువ్వు కూర్చోమా, వివేక్ కంపెనీ ఇవ్వు, రండి. కూర్చోండి. మరేం లేదు, మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచానంతే. ఐ సీ. కౌశల్య, భోజనానికి ఏర్పాట్లు చూడు. అలాగే. అందుకే నిన్ను తింగల్ బుచ్చ అనేది. ఇదంతా ప్లాన్లే, అదంతా తర్వాత చెప్తాను కానీ ముందర కూర్చో 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 కూర్చో. ఇదిగో, నేనెవరో తెలియనట్టు, నేనంటే నీకు ఇష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగ రెచ్చిపోవాలి, అర్థమైందా? అలా చేయాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? నాకు ముద్దు పెట్టాలి. అబ్బాయి నచ్చాడండి, అయినా పెళ్లి విషయం నేను మాట్లాడితే ఏం బాగుంటుంది?
అన్ని విషయాలు మీరే మాట్లాడి అతనికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి జరిపిద్దాం. అలాగే. మీ అమ్మ చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ అడగడానికి వచ్చావా? కాదు, నిన్ను నడి బజార్లో నిలదీయడానికి వచ్చాను. అది నీ తరం కాదు. ఆహా, కంగారుగా కారు దిగావంటే పొగరు దిగిందేమో అనుకున్నాను. వట్టి కారే దిగావన్నమాట. నువ్వు నన్ను కారు దించితే నిన్ను నేను నా కాళ్ళ దగ్గర దించుతాను. నీ కాళ్ళ బేరానికి రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వే నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకునే అవకాశం అల్లుడిగా తొందరలోనే నీకిస్తాను. అల్లుడిగానా? నువ్వింకో 10 జన్మలెత్తినా ఈ ప్రమీలాదేవి నీకు అవకాశాన్ని ఇవ్వదు. చూడు, నన్ను కాదని నువ్వు గబగబా దుబాయ్ వాణ్ణి తెచ్చినా, చకచక చైనా వాణ్ణి వెతికినా, ఇవేవి జరగవు, జరగనివ్వను. ఎప్పటికైనా నేనే నీ కూతురికి మొగుని. మైండ్ దట్ రాణి. బై బై. సుమిత్ర, నేనేమిటో తెలిసి కూడా నువ్వు నా మీద ప్రయోగాలు చేస్తే నీ కొడుకు నీకు దక్కడు. నడి రోడ్డు మీద నీ కొడుకు నన్ను నిలదీయడం, అదిరించి బెదిరించి అల్లుడు కావాలనుకోవడం నీ ఆలోచన అయితే అర్జెంటుగా నీ పద్ధతి మార్చుకోవడం మంచిది. లేకుంటే ఈ ప్రమీలాదేవి పరపతి ఏంటో ప్రాక్టికల్గా చూడాల్సి ఉంటుంది. ఏంటన్నా, రాణన్నో దాంతో నా పెళ్ళన్నో బోల్డన్ తాస్తాను. ఆఖరికి నీ బోడీ ప్లాన్ ఫెయిల్ అయితే ఆ రాణిని దుబాయ్ అడుకప్ప చెప్పి నువ్వు ఇక్కడ కూర్చొని పీతల మంద అవుతున్నావా? వరి పిచ్చినన్నా, ఈ పని భూషణరావు బుస్సుమని బుస్సే కాదురా, కస్సుమని కాటు కూడా వేయగలడు. నేను ఇంకేం చెప్పను రా, చేసి చూపిస్తా. వాట్? మీరు చెప్పేది నిజమా? అవును బాబు, ఆ మాధవు రాణి ప్రేమించుకున్నారు అన్నట్టు వాడు అచ్చు నీలాగే ఉంటాడు. థ్యాంక్స్. పైగా ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏమన్నా వేసవకాలమో చలికాలమో ప్రేమించుకున్నారా? చూస్తూ చూస్తూ వర్షాకాలంలో ప్రేమించుకున్నారు. వర్షాకాలంలో ఏమవుతుంది? అవుతుంది అని సినిమాలు చూడడం వల్ల అడుగుతావేంటి? వయసులో ఉన్న జంట కావాలని వర్షంలో తడిసి బాటేసుకుంటారు. ఆ తర్వాత బట్టలు పిండుకుంటూ ఉంటారు. అలా పిండుకునేటప్పుడు పవిడి జారిపోయినటువంటి హీరోయిన్ ని హీరో ఓరకంటను చూడటం, చలి కాసుకోవడానికి మంట దగ్గర పరిగెత్తటం, చూపులు చేతులు కలవటం, జంట మంట మంట జంట పట్టు, అంటే ఇంకేముంది? హీరో గారు స్టైల్ గా బొత్తాలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో దిక్కుమందాల లాగా మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. అది అర్థమైందా? ఓ మై గాడ్, ఎంత మోసం! నా భార్య గుణవంతురాలై ఉండాలని కోరుకున్నాను, కానీ ఆస్తిపరురాలై ఉండాలని కాదు. అసలు నాకెందుకండి డబ్బు? దుబాయ్లో ఉన్న డబ్బు ఏం చేయాలో తెలియక ఇండియాలో ఫ్యాక్టరీలు కొంటున్నాను. ఒకవేళ మా పెళ్లి జరిగితే రాణి ప్రాపర్టీలో సింగిల్ నయా పైసా కూడా టచ్ చేయకూడదు అనుకున్నాను. ప్రాపర్టీ మొత్తం మీకే రాసి చేయాలనుకున్నాను. మీకే. వాళ్ళ డాడీ దగ్గర లేకపోయినా రాణి మంచి చెట్లు మీరే మేనేజ్ చేశారటగా. అవును బాబు, నేనే చూశాను. అసలు నా పెంపకంలో కాబట్టే రాణి అంత బుద్ధిమంతురాలా పెరిగింది. ఏది ఆ వానపాట? అలా అని గెట్టని వాళ్ళు నీకెక్కడ చెబుతారు అని ముందుగానే వెళ్ళి మా సిస్టర్ నీతో చెప్పిరమ్మంది. అసలు మీ అత్తగారు చాలా నిజాయితీ పరురాలండి. మాట తేడా వచ్చిందంటే సహించదో. అందుకనే రాణిని కూడా అంత కట్టుదిట్టంగా పెంచింది. మరా మాధవ్ గాడు? ఆ విషయంలో తప్పంతా నాదే బాబు. ఏదో పెద్ద హోదా గల సంబంధం కదా అని నేనే మాట్లాడాను. మరైతే ఆ వానపాట కూడా మీరే దగ్గరుండి పాడించారా? లేదండి, అసలు ఈ సంవత్సరం వర్షాలు లేదే. హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం అండి, ఇంకెక్కడ వానపాటలు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా రాణి అలాంటిది కాదు అని చెప్పడానికి అన్నమాట. నువ్వు ఎలాగైనా సరే మా రాణిని పెళ్లి చేసుకోవాలి, కాదనకూడదు. మీ తండ్రి లాంటి అదేంటి బాబు? తండ్రి లాంటి వాడంటావు ఏంటి బాబాయ్? ఇక నుంచి నువ్వే నాకు గైడ్వి, గాడ్ ఫాదర్వి. థ్యాంక్స్ బాబు, మన్నే వెళ్ళరా. అలాగే బాబాయ్. ఇదిగో, నువ్వు మళ్ళీ మనసు మార్చుకోకూడదు. లేదు బాబాయ్, నువ్వు హ్యాపీగా వెళ్ళి మా పెళ్లి తర్వాత నీకు ఇవ్వబోయే రాణి ప్రాపర్టీని ఎలా మేనేజ్ చేసుకుంటావో ప్లాన్ వేసుకో. అలాగే బాబా, మన్నే వెళ్ళరా. ఆస్తి కావాలా బాబాయ్? ఇస్తా.